హాయ్ ఫ్రెండ్స్ మన భారతదేశంలో చాలా ఈజీగా చేయగలిగే బిజినెస్ ఈజీగా మార్కెట్ చేయగలిగే బిజినెస్ మనకి ఎక్కువగా తెలియకపోవడం వల్ల దీనికి ఎంత పెద్ద మార్కెట్ ఉందో కోట్లలో పెట్టి కూడా ఈ బిజినెస్ అయితే చేస్తున్నారు కోట్లలో అంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టి సో కాకపోతే మనం యూజ్ చేసుకోవడం లేదు అంటే దీనికి ఇంత పెద్ద మార్కెట్ ఉంటుందా అని మనకైతే డౌట్ కాకపోతే ఫ్యాక్టరీలు ఇప్పుడు నేను ఫ్యాక్టరీ చూపిస్తున్నాను చూడండి ఇటువంటిది పెట్టాలంటే కోట్లలో ఖర్చు అవుతుందనమాట చూడండి ఇంత కోట్లలో ఖర్చు పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే టమాటో కెచప్ తయారు చేస్తున్నారనమాట సాస్ టమాటా సాస్ ఉంటుంది కదా సో అవి తయారు చేసే పరిశ్రమ ఎంత పెద్దది చూడండి పెద్ద పెద్ద మెషినరీస్ పెట్టుకొని సో భారతదేశం నూట నలభై కోట్ల మంది జనాభా మనకి మార్కెట్ చేయడానికి కష్టమే లేదనమాట అంటే మనం మార్కెట్ కోసం ఏదో దేశాన్ని ఏదో దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మన భారతదేశంలోనే చాలు ఇటువంటివి చక్కగా మార్కెట్ చేయవచ్చు తక్కువ రేటుకి చాలా సులువుగా ఎవరైనా చేయొచ్చు టమాటా గప్కి ఏముంది చెప్పండి ఖర్చు ఏమీ లేదు ఖర్చు యాక్చువల్లీ అంటే ఖర్చు అంటే ఇతర వాటితో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ చూడండి ఇంత పెద్ద పరిశ్రమ పెట్టాలని లేదు ఫ్రెండ్స్ చిన్న మెషిన్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇటువంటి మెషిన్ పెట్టుకుని కూడా మీరు తయారు చేయవచ్చు చక్కగా మార్కెట్ చేయొచ్చు రకరకాల ప్యాకెట్స్లో వచ్చేస్తాయి మొత్తం అన్నిటికీ మీకు టొమాటో పేస్ట్ చేయడానికి మెషిన్ ఉంది నెక్స్ట్ మీకు టొమాటో ప్యాకింగ్ చేయడానికి మెషిన్ అన్నమాట మీరు పేస్ట్ తయారు చేసి చక్కగా ప్యాకింగ్ చేయొచ్చు చూడండి ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ దీంట్లో అర కేజీ బాటిల్స్ మీరు కేజీ బాటిల్ టూ ఫిఫ్టీ గ్రామ్ బాటిల్స్ ఇవి ప్యాక్ అవుతాయి పూర్తిగా సో మూతతో సహా అవే ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట మూత అవే వేస్తాయి మనుషులే అవసరం లేదు అంటే మీ దగ్గర మనీ ఉంటే ఓకే లేదు అంత పెద్ద బడ్జెట్ లేదంటే సెమీ ఆటోమేటిక్ తీసుకోవచ్చు సెమీ ఆటోమేటిక్ అంటే మనిషి ఒక మనిషి దగ్గర ఉండాలి సో క్యాప్ క్యాపింగ్ మిషన్ ఉంటుంది ప్రతి బాటిల్ మనం ప్యాక్ చేసి అది కూడా సెమీ ఆటోమేటిక్ మెషిన్ ఉంటుంది ఆ ప్యాకింగ్ మెషిన్ అంటే మనకి హాఫ్ కేజీని సెట్ చేస్తే కరెక్ట్గా అర కేజీ అర కేజీ బాటిల్లో పోస్తూ ఉంటుంది మెషిన్ మళ్ళీ మనం అక్కడ పెట్టుకొని మూత మనం వేసుకోవాల్సి ఉంటుంది అంటే చేత్తో ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రెస్ చేస్తే మూత పడుద్ది ఇది సెమీ ఆటోమేటిక్ మెషిన్ అనమాట అంటే మీరు తక్కువలో ఎలా పెట్టాలి అనుకున్నా కూడా ఇవి మూడు లక్షల రూపాయలు అయితే ఖచ్చితంగా అవుతుంది ఫ్రెండ్స్ మూడు లక్షలు చాలా చాలా ఎందుకంటే ఈ అంటే చిన్న మొత్తంలో సెమీ ఆటోమేటిక్ చిన్న చిన్న మెషిన్స్ పెట్టుకుంటే నేను చెప్తున్నాను సో గంటకి ఎన్ని బాటిల్స్కి క్యాప్ చేయగలదో క్యాపింగ్ మూతలు ఎన్ని బాటిల్స్కి అయితే వేయగలదో సెమీ ఆటోమేటిక్ దాన్ని బట్టి మెషిన్ రేట్ అనేది ఉంటుంది వేలల్లోనే ఉంటుంది ఆ మెషిన్ రేటు నెక్స్ట్ మీకు టమో టొమాటో ఇలా సాస్ టైప్ పేస్ట్ చేసే మెషిన్ కూడా ఒక యాభై అరవై వేలల్లో మంచిది దొరుకుతున్నాయి ఇంకే ఎక్కువలో కూడా ఉన్నాయి అనమాట అంటే గంటకి ఎన్ని కేజీలు పేస్ట్ చేస్తుంది వంద కేజీల రెండు వందల కేజీల మూడు వందల కేజీల ఒక టన్నా రెండు టన్నా దాన్ని బట్టి మెషిన్ కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది నెక్స్ట్ మీకు వచ్చే డౌట్ ఈ ప్రెసెంట్ ఎంత ఇప్పుడు టొమాటో సాస్ అనేది రేట్ చూసుకుంటే మీకు కంపెనీ రే అంటే నార్మల్ అంటే మంచి బ్రాండెడ్ అనేది కాకుండా అట్ ది సేమ్ టైం నార్మల్ కంపెనీ కాకుండా మీడియం రేంజ్ చూసుకుంటే మీకు ఒక కేజీ వంద రూపాయల వరకు అమ్ముతున్నారు టొమాటో కెచప్ ఒక కేజీ వంద మనకి అది కూడా పౌచ్లో బాటిల్ ప్యాకింగ్ అంటే ఇంకా అదనంగా ఒక పది రూపాయలు ఉంటుంది నూట పది నూట ఇరవై నార్మల్ పౌచ్ ఉంటుంది చూడండి ఆ పౌచ్లో మీకు కేజీ వంద రూపాయలు అది కూడా నైన్ హండ్రెడ్ ఎంఎల్ఏ నైన్ హండ్రెడ్ ఎంఎల్ మీకు వంద రూపాయల వరకు అమ్ముతున్నారు నార్మల్ బ్రాండ్ అది ఇంకా మంచి కంపెనీది అనుకోండి ఇంకా కాస్ట్ ఎక్కువ ఉందనమాట టొమాటో కెచప్ కానీ మనకు అయ్యే ఖర్చు ఎంత మొత్తం కలిపి ఇరవై రూపాయలు అనమాట ఏది మొత్తం కలిపి ఇరవై రూపాయలు కూడా పడదు ఎందుకంటే ఆ పౌచ్ అంతా మీకు ఆ పౌచ్ ఐదు రూపాయలు దొరుకుతుంది ఆ పౌచ్కే మనం ఎక్కువ పెట్టుకోవాలి నెక్స్ట్ పౌచ్ అనేది అలా ఉండాలి కూడా మీరు బిఫోర్ ఆర్డర్ ఇచ్చారనుకోండి మీరు ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ లైసెన్స్ తీసుకొని జిఎస్టీ తీసుకొని దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ మీరు ఏమేమి యాడ్ చేస్తున్నారో ఆ ఇంగ్రీడియంట్స్ ఇవి మొత్తం కూడా రెడీ చేసేసి మీకంటూ ఒక బ్రాండ్ మీరు ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళారనుకోండి ఆఫ్సెట్ వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు సో మీకంటూ ఒక బ్రాండ్ డిజైన్ చేసుకొని దాన్ని పెన్ డ్రైవ్లో తీసుకొని పంపించారంటే చాలు మీకు ఇటువంటి పౌచ్ తయారు చేసే వాళ్ళు ఉంటారు మీకు వాళ్ళే ఆ ఆ డిజైన్ మీద అంటే మీ ఓన్ బ్రాండ్ మీద మీరు ఏ పేరు అయితే పెట్టుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ టొమాటో కెచప్ అనుకోండి ఆ అమ్మ టొమాటో కెచప్ అనే దానిపైనే పౌచ్ అనేది రెడీ చేసి ఇచ్చేస్తారు నెక్స్ట్ మీకు లేబుల్స్ బాటిల్స్ కూడా అంతే అనమాట దీనికన్నీ సపరేట్గా పరిశ్రమలు ఉన్నాయి అవి ఏం చేస్తాయంటే మీరు ఏ ప్రోడక్ట్ అయినా తయారు చేయండి ఆ ప్రోడక్ట్కి కావాల్సిన ఆ డిజైన్ ఆ బాటిల్ మీరు అంటే మీకు ఏ బాటిల్ కావాలో మీ డిజైన్ ఇచ్చేస్తే చాలు లేకపోతే వాళ్ళనే డిజైన్ చేసి ఇమ్మన్నా మీరు నేమ్ చెప్పేసి వాళ్ళే డిజైన్ చేసి రెండు మూడు మోడల్ చూపిస్తారు మీరు ఆ మోడల్ ఎంచుకోవచ్చు ఇటువంటిది చెన్నై హైదరాబాద్ బెంగళూరులో ఉన్నాయన్నమాట మనకి చిన్న నగరాలలో అయితే లేదు బెంగళూరు హైదరాబాద్ చెన్నైలో ఉన్నాయి ఇటువంటి పరిశ్రమలు మీరు ఏ ప్రోడక్ట్ అయినా తయారు చేయండి దానికి బ్రాండింగ్ సి ఇచ్చేస్తారు వాళ్ళు ఛార్జ్ ఉంటుంది అంటే ఈ బాటిల్ ఈ సైజులో ఇలా కావాలి అంటే వాళ్ళు రెడీ చేసి ఇచ్చేస్తారు మీరు ఆ బాటిల్లో ప్యాక్ చేసుకోవడం పౌచ్ కావాలి అంటే పౌచ్ రెడీ చేసి ఇచ్చేస్తారు ఆ పౌచ్లో పౌచ్ ప్యాకింగ్ మెషిన్ కూడా ఉంది ఫ్రెండ్స్ అది సపరేట్గా ఉంటుంది అయ్యే చెప్తున్నాను కదా మీరు తక్కువలో తక్కువ పెట్టుకోవాలనుకున్నా కూడా మూడు లక్షల రూపాయలు తక్కువలో చిన్నదిగా అవుతుంది సో ఫస్ట్ మీరు లోకల్గా అవి తీసుకొని ఎఫ్ఎస్ఎస్ఏ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ ఆ ఫుడ్ లైసెన్స్ తీసుకొని లోకల్గా ఫస్ట్ మీరు బ్రాండింగ్ చేయండి ఆ లోకల్గా ఫస్ట్ మెల్లగా మౌత్ పబ్లిసిటీ రాగానే బాగుందని తర్వాత మెల్లగా మీ బ్రాండ్ని చుట్టుపక్కల ఊళ్ళకి మొత్తం కూడా మీరు మార్కెట్ చేయాలి సో మార్కెట్ చేయడానికి కావాలంటే మనుషుని పెట్టుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెచప్ అమ్మితే ఒక ప్యాకెట్ మీద పది రూపాయలు కేజీ మీద పది రూపాయలు మేము మార్జిన్ ఇస్తామని చెప్పండి లేదు ఆల్రెడీ వేరే వాళ్ళు పది రూపాయలు ఇస్తున్నారు అని వాళ్ళు చెప్పారంటే ఇంకొక ఐదు రూపాయలు అదనంగా పదిహేను ఇస్తాం మేము అని చెప్పడమే సో ఎవరైనా మార్కెట్ ఈ విధంగానే పడతారు మీలో చాలామందికి వచ్చే డౌట్ బ్రాండెడ్ అయి కొంటారని ఎవరు చెప్తారు ఎవరు చెప్పారు బ్రాండెడ్ అయి కొంటారని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాంట్ షర్ట్ ఉంది అందరూ మీకు రేమన్స్ బాంబే డైయింగ్ ఇటువంటి ారా ఏంటి నార్మల్ ప్యాంట్ షర్ట్స్ ఎవరు వేయట్లేదా సో కనుక బ్రాండెడ్ మీరు జీన్స్ వెళ్ళిపోవాలంటే మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఐదు వేలు అలా వెళ్ళాలి అందరు మూడు వేల ఐదు వందలు ఐదు వేలు పెట్టి జీన్ ప్యాంట్ కొని వేసుకుంటున్నారా సో ఎప్పుడు మన ఆలోచన వేరు మార్కెట్ పరిస్థితి వేరేలా ఉంటుంది అనేది ఆలోచించుకోండి ఓకేనా సో ఇటువంటిదన్నీ కూడా మార్కెట్లో ఏదైనా ఒకటే ప్రజలందరికీ తెలుసు బ్రాండ్ నేమ్ చాలా ఎక్కువ ఉంటుంది కిసాన్ అని పేరు పెట్టుంటారు ఎక్కువ రేటు ఉంటుంది అదే ఇది వేరే వేరే బ్రాండ్లో మంచి క్వాలిటీ తక్కువ రేటుకే వస్తుందని ప్రజలందరికీ కూడా తెలుసు అందరికీ అవగాహన ఉంది కనుక ఇప్పుడు మీరు అంత ఎందుకంటే ఆశీర్వాద కారం మీరు డిమార్ట్లో చూడండి ఆశీర్వాద కూర కారం ఎంత రేటు ఉంది అదే డిమార్ట్ వాళ్ళు ప్రీమియా అని ఒక బ్రాండ్ ఇచ్చి ఉంటారు లోకల్ అంటే వాళ్ళ ఓన్ బ్రాండ్ అవి రేట్ చూడండి దానికి దీనికి సుమారు ట్వంటీ థర్టీ రూపీస్ డిఫరెంట్ ఉంటుంది ఇరవై ముప్పై రూపాయలు ఎక్కువ ఆశీర్వాద్ కన్నా ఇదే కొంటారు ఎందుకు కొంటారంటే ఈ ఆశీర్వాద బ్రాండ్ వాల్యూ పేరు అలా ఉంటుంది కాకపోతే ముప్పై రూపాయలు డిఫరెంట్ ఉంటుంది సో కాబట్టి అది తక్కువ మంది కొంటారు ఈ ప్రీమియా అనేది వీళ్ళ ఓన్ బ్రాండ్ అనమాట ఈ తక్కువ రేటు ఉంటుంది ఇవి ఎక్కువ మంది కొంటారు చూడండి కావాలంటే క్వాలిటీ రెండు ఒకేలానే ఉంటుంది కనుక ఇది ఎందుకు చెప్తున్నానంటే జనాలందరూ బ్రాండ్నే కొంటారు అని మాత్రం ఊహించుకోవద్దు ఫస్ట్ మీరు ఇది స్టార్ట్ చేయండి మీకు కావాల్సిన మెషినరీ మొత్తం కూడా మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్లో సప్లయర్స్ ఉన్నారు ఒక పది మందిని సంప్రదించండి ఎవరు తక్కువకి ఇస్తారో వాళ్ళ దగ్గర కొనుగోలు చేయండి మీకు దీంట్లో కలపాల్సిన ప్రిజర్వేటివ్స్ అన్నీ కూడా వాళ్ళు చెప్తారు మీరు దగ్గర ఉండి వాళ్ళ అంటే వాళ్ళు ఈ మెషిన్ సప్లై ఇవ్వడమే వాళ్ళ పని కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఎక్కడైతే ఇటువంటి పరిశ్రమ ఉందో మీరు వాళ్ళ గైడెన్స్ తీసుకోవచ్చు వీళ్ళ మిషన్ దా కొనుగోలు ద్వారా అంటే ఎవరి దగ్గర కొంటున్నారో వాళ్ళ దగ్గర అడిగి ఈ పరిశ్రమలకి వెళ్ళి మీరు ఒక వారం ట్రైనింగ్ తీసుకొని తర్వాత ఈ బిజినెస్ మొదలు పెట్టచ్చు ఫ్రెండ్స్